ఇప్పుడు నేను అందుకే స్వాభకృతం ప్రోగ్రామ్ పెట్టాను, మిషన్ స్వాభకృతం. వీళ్ళ వరకు వచ్చిందా? మీకు రాలేదు కదా ఈ అంటే మన ప్రభుత్వ క్లాస్ ఇది నా దృష్టికి నరసరాపేటలో నేను అక్కడ ఉంటాను కంటే అక్కడ వచ్చింది, బట్ పిడిగరాల నుంచి ఇదే మీరు ఫస్ట్ అని చెప్తున్నాను. చాలా ఇక్కడ నాకు ఎక్కడ న్యూస్ పేపర్లో కానీ మేమే కాన్షియన్స్ న్యూస్లో కవర్ అయ్యిందేమో, డిస్ట్రిక్ట్ న్యూస్లో రాలేదు నాకు. వస్తే నేను వెంటనే చేస్తాను, బట్ అయినప్పుడు కూడా మీరు చెప్పారు కాబట్టి మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ అక్కడి నుంచి పర్మిషన్ తీసుకొని వాళ్ళు లేవుట వెళ్ళి, అంత తప్ప ముందస్తుగానే ఏం పర్మిషన్స్ లేకుండా వేస్తే మాత్రం చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవచ్చు అది తీసుకునే విధంగా నేను చూస్తాను. అది చేయకూడదు, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పారు కదా టోటల్గా నేను తీయిస్తాను అనాథరైజ్డ్ లేఅవుట్స్ సార్, అది కూడా ఈ ఏరియాకి వచ్చే ప్రధాన సమస్య బిల్డింగ్ సార్. ఈ బాలసరం బిల్డింగ్ అని చెప్పి అది మనకి ఏం మహిళా జిల్లా పరిషత్ హై స్కూల్ జాయిన్ చేయొచ్చు, జిల్లా పరిషత్ స్కూల్లో చదవచ్చు. ప్రాబ్లం ఏముంది? నా వయసు తగ్గినట్టుగా చదువు చెప్పండి చదువుతారు, తను కొంచెం ఆర్డర్ చేస్తే అంత పాస్ అయిపోతుంది. సో నైన్త్ క్లాస్ చదువు కాబట్టి చదువుతూ ఒక సంవత్సరం లైఫ్లో ఏముంటుంది అన్నమాట, మళ్ళీ నైన్త్ క్లాస్ జాగ్రత్త తప్పే ఉంటుంది. సో దగ్గర లోకల్ నాలుగు నాలుగు కౌల్ చేస్తాం, అంటే వేరే వాళ్ళ భూమిని కౌల్ చేస్తాం. ఏ పంట పండిస్తారు? మరి ఇప్పుడు పొలంలోకి వెళ్ళావా? సెలవులోకి వెళ్ళావా? ఓకే. మరి పర్లేదా మన బడ్జెట్? మన బడ్జెట్ అది చేంజ్ అవ్వాలి సార్, 2008 నుంచి అవే రేట్స్ ఉన్నాయి సార్ ఇప్పటివరకు. చెప్పండి కోతులు బాగా వస్తున్నాయి. కోతులా? సరిగా సార్ వచ్చే అంటే ఒక వన్ అవర్ మాకు లాక్ అయిపోతున్నాం. అయితే ఒకసారి వచ్చేసి ఇలా పట్టుకొని నాలుగు పక్కన లాగుతా ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్ పొలాలు పక్కన అడవిలో ఏదైనా ఉందా? మరి అమ్మ ఏం చేస్తుంది? సచివాలయంలో చేస్తుంది. మనం బాధలు అమ్మ బాగా చూడాలి. ఇంగ్లీష్ మీడియంలో ఏ క్లాస్? అప్పుడు నైన్త్ వరకు మాట్లాడుతున్నాను. సరిపోతుందా క్వాలిటీ? మీరు తెలుగుతున్నారా? ఎంత ఉందమ్మా కేజీ? రిమైనింగ్ ఒక 10 బిలో ఉన్నాయి సార్. మనకి వస్తే బీసీ వచ్చి ఒక 2 పీపుల్ సార్ బాగున్నారా? ఓకే గుడ్.
ఆ చోకా బాగున్నామనుకోండి బాగా తెలంగాణ అన్నీ అక్కడ తిరుగుతున్నాయి కదా